మహర్షి అంటారు అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం అనసనేనచ. ఇక్కడ శబ్దం ఉపమాస కృషాం అనలేదు, అనసనేనచ అన్నారు. అనసనేనచ అంటే అనశన, అనశన అంటే అన్నం తినకుండా ఉండడం. ఉపవాసం వేరు, అన్నం తినకుండా ఉండడం వేరు. ఉపవాసము అంటే శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసమని ఎంత ఆహారం తినాలో అంత సాత్వికమైన ఆహారం మాత్రమే స్వీకరించి ఈశ్వర కార్యం చేస్తే ఉపవాసం చేశారంటారు. గుళ్ళో ప్రసాదం వెంకటాచలంలో ఇచ్చినటువంటి పులిహార కూడా ఇవాళ శనివారం నేను ఉపవాసం అండి, నేను తిన్నని ప్రసాదం తినని వాడున్నాడే వాణ్ణి దరిద్రుడు అంటారు. అనశన వ్రతము అన్న మాటకు అర్థం ఏంటంటే అసలు తినకుండా ఉండడం. నేను చెప్పింది ప్రసాదం తిరస్కరించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి ప్రసాదము అంటే తినడం సంస్కారం, ప్రసాదము అంటే తినను అనడం రాక్షసత్వం. నువ్వు వద్దు అనడంలో దేనిగా నిలబడ్డావో దాన్ని బట్టే తెలుస్తుంది. నువ్వు ఈశ్వరుణ్ణి నమ్మావో రాక్షసుడిగా నిలబడ్డావో ప్రసాదాలు దండంలో తెలుస్తుంది. కాబట్టి ఆమె అనసనీనచ ఆవిడ తింటలేదు. ఏ ఎక్కడ తింటలేదు ఆవిడ? రావణుడు ఇంట్లో తింటలేదు. మరి అందరూ తింటున్నారుగా, ఈవిడ ఎందుకు తిందు అంటే ఆవిడ మనసుని వాడంత బాధ పెట్టాడు. వాడి ఇంటి అన్నం కూడా ఆవిడ తిందు, వాడి ఇంటి అన్నం కూడా ఆవిడ తినకుండా వాడి పంచనే పడుండి ఎందుకు ఉండాలి? వెళ్ళిపోవచ్చు కాలంటప్పుడు వాడు వెళ్ళనివ్వట్లేదు. ఒక్క స్త్రీనే వాడు తీసుకొచ్చింది, ఒక్క పతివ్రతనే. ఎన్ని రకాలుగా వస్తున్నాయో చూడండి వాడికి పాపాలు. వాడు నేను సీతమ్మని తెచ్చాననుకుంటున్నాడు, ఇదే చిట్ట చివరి తీర్పు చెప్తారు హనుమ. నేను ఒక్క పతివ్రతని తెచ్చాననుకుంటున్నాడు, నేను అనుభవించగలను అనుకుంటున్నాడు, కానీ వాడి ఖాతాలో ఎన్ని రకాలుగా వచ్చి పడుతున్నాయో చూడండి పాపాలు. కాబట్టి ఇప్పుడు ఆవిడ అన్నం తినదు. ఆవిడ తినడానికి కావలసిన చోటుకి పంపించేస్తే ఆవిడ తింటుంది, కానీ నువ్వు పంపవు. కాబట్టి నీదే పాపం, నీ ఖాతాలో విషయం. నువ్వు పెడితే తినదు. ఎందుకు తినదు? నువ్వు ఆవిడ తినేలా ప్రవర్తించలేదు. ఆవిడ తినకూడని, ఆవిడ నీ ఇంట అన్నం తినకూడనంత భయంకరమైన రీతిలో నువ్వు ప్రవర్తించావు. పెంకితనం ఆవిడ కాదు, ప్రవర్తన నీది. కాబట్టి ఆవిడ కడుపు కాలిన పాపం నీ ఖాతాలో వేస్తావు. యజమాని ఎన్ని పడుతున్నాయి, ఎక్కడ కాపాడుతుంది వాడి తపస్సు? అంటే సౌందర్యం ఎక్కడుందంటే రావణుడు ఎంత తొందరగా చచ్చిపోబోతున్నాడో చెప్పడం. పైకి ఎక్కడన్నా ఉందా శ్లోకంలో? లేదు. మరి రావణుడు ఎంత తొందరగా చచ్చిపోతున్నాడో శ్లోకాన్ని బట్టి అర్థమైతే నూరేళ్లు ఉండాలి, నీ భార్యా పిల్లలు కూడా ఉండాలి సంతోషంగా అనుకుంటే మనం ఏం చెయ్యాలి? రావణుడు ఏం చేశాడో చేయకుండా ఉండాలి అంతేగా. అదే సౌందర్యం, చెప్పకుండా సందేశాన్నిచ్చి బోధ చేయడం, అది సుందరకాండ. కాబట్టి ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునఃపునః అని అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం మనసనేన చ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం. ఆ తల్లి అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ ఆమ్నాయనామయోగేన విద్యాం ప్రశిథిలామివ. ఏమి ఉపమానాలు వేసేస్తారో మహర్షి. అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ. ఆయన ఏం దోషం చేయలేదు, ఆయన పరమ సజ్జనుడు. కానీ ఆయన మీద ఒక అపవాదు వేశారు తీసుకెళ్ళి కావాలని, దాని మీద ఆయన కీర్తికి కళంకం వచ్చింది. నిలబడుతుందా? సత్యం ఇరుకలోకి రాదు, ఎప్పుడప్పుడు దేదీప్యమానంగా మళ్ళీ ప్రకాశిస్తాడు. అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ. అబద్ధమైనటువంటి కళంకం వల్ల కీర్తి మసగబారినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో సీతమ్మ అలా ఉంది. అంటే రావణుడు కళంకం పట్టినట్టు పట్టాడు. అంటే ఇది ఈ మసక పోతుందిగా, పోయే ఆవిడ కీర్తి ఆవిడికి నిలబడుతుందంటే పోయేది రావణుడు, నిలబడేది సీతమ్మ. అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ ఆమ్నాయనామయోగేన విద్యాం ప్రసిథిలామివ. ఆమ్నాయనామయోగి, అబ్బో ఏమి మాటలో, ఆమ్నాయము అన్నమాట వేదానికి చెల్లుతుంది. వేదం ఆమ్నాయం చేస్తారు. ఆమ్నాయం అంటే ఇవాళ అవసరం ఉందా అవసరం లేదా అని చూడకూడదు. చూడకుండా వేదాన్ని ప్రతిరోజు ఒక గంట సేపు కూర్చుని వేదమంత్రాలన్నీ అలా చదువుకుంటూ ఉండాలి. ఆమ్నాయం చేస్తారు, స్వరం తప్పకుండా అది అలా జ్ఞాపకం వచ్చి చకచక 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 చదవగలగాలి. ఆ నాకు వచ్చేసింది కదండి అని మూడు నెలలు మానేశాడు అనుకోండి, వెళ్ళదు, పోతుంది. ఆమ్నాయం లేకపోవడం వల్ల శిథిలమైపోయిన విద్య ఎలా ఉంటుందో సీతమ్మ తల్లి అలా ఉంది. మళ్ళీ ఏమవుతుంది ఆమ్నాయనామయోగికి? మళ్ళీ ఆమ్నాయం చేశాడనుకోండి, నెల కూర్చుని మళ్ళీ వచ్చేస్తుంది. రాముడు వచ్చేసాడనుకోండి, సీతమ్మ కష్టాలు పోతాయి. కానీ
మరుపన్న రూపంలో బుద్ధిని పట్టినది ఉంది, అది మాత్రం ఉండదు, అయిపోతుంది. మళ్ళీ ఆ మరుపు పోవలసిందే, మరుపు పోయి మళ్ళీ స్మృతి వస్తుంది. స్మృతి పోయి మరుపు వచ్చిందే, అది ఆ మరుపుని శాశ్వతం కాదు, స్మృతి శాశ్వతం. తాత్కాలికంగా అమ్నాయం లేకపోవడం వల్ల పోయింది. అలాగే రావణుడు పోతాడు, రాముడు వచ్చేస్తాడు, సీతమ్మ సంతోషంగా ఉంటుంది. కాబట్టి అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ ఆమ్నాయ నామయోగేన విద్యాం ప్రసిధిలామివ సన్నామివ మహాకీర్తిం శ్రద్ధామివ విమానితాం ఆశాం ప్రతిహతామివ సన్నామివ మహాకీర్తిం. గొప్ప కీర్తి పొంది అకస్మాత్తుగా కీర్తి క్షీణించిపోయింది అనుకోండి, ఆ వ్యక్తి ఎలా ఉంటాడో అలా ఉంది సీతమ్మ. అంటే తల్లి ఏది, సీతమ్మ తల్లి ఎక్కడుంది, రావణాసురుడి యొక్క బంధనంలో ఉన్నది. దిక్కుమాలిన లోకం ఒక్కలా అందరి పాతివ్రత్యాన్ని అందరి గొప్పతనాన్ని ఆలోచిస్తుందా? కాబట్టి ప్రస్తుతానికి ఆవిడ ఇన్నాళ్ల నుంచి రావణుడి చెరలో ఉంది అనేవాళ్ళు. అగ్ని ప్రవేశం చేశాక అనేవాడు ఎవరిహా, అయినా అన్నారనుకోండి అది వేరు విషయం. కాబట్టి అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ ఆమ్నాయ నామయోగేన విద్యాం ప్రసిధిలామివ సన్నామివ మహాకీర్తిం శ్రద్ధామివ విమానితాం. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏంటంటే మీరు చేసే పని మీద మీకు నమ్మకం ఉండడం, నమ్మిన పనినే మీరు చేయడం. మీరేది నమ్మారో అది మీరు చెయ్యాలి, మీరేది చేశారో మీరు అది నమ్మాలి. ఈ రెండిటికి మధ్యలో వ్యత్యాసం వచ్చిందనుకోండి, మీ శ్రద్ధ అవమానాన్ని పొందిందని గుర్తు. నేను పూజ చేస్తున్నాను అనుకోండి, పూజ చేసేటప్పుడు ఇలా పువ్వు వేస్తున్నాను అనుకోండి, అప్పుడు నేను ఏ భావనతో ఉండాలంటే సీతారామచంద్ర ప్రభు యొక్క పాదముల మీదే నేను వేస్తున్న పువ్వులు పడుతున్నాయని నా భావన ఉండాలి. విగ్రహం మీద వేస్తున్నానంటే ఇంకెందుకు ఆ పూజ? అప్పుడు శ్రద్ధ లేదు అని గుర్తు. తాను ఏది చేస్తున్నట్లు కనపడుతున్నాడో అది తను అవమానిస్తున్నాడు తప్ప తను చేయట్లేదు. శ్రద్ధ అన్న మాటకి అవమానింపబడుట అన్న మాటకి అంత దగ్గర సంబంధం. నేను శ్రద్ధతో పూజ చేస్తున్నాను అన్నాననుకోండి, నేను హస్తయో అర్ఘ్యం సమర్పయామి అంటే ఆగాలి ఒక్క క్షణం. ఓ ఈశ్వరుడు చేయి చాపితే నేను నీళ్లు పోస్తే ఆయన ఇలా ఒకసారి కడుక్కుని ఉత్తరయ్యానికి ఇలా తుడుచుకోవాలి. ఎవరి ఉత్తరయ్యానికి? ఆయన ఉత్తరయ్యానికి ఆయన కాదు, నా ఉత్తరయ్యం పడితే తుడుచుకోవాలి. ఆచమనీయం సమర్పయామి అన్నాను అనుకోండి, ఆచమనీయం ఎన్ని మాటలు చేస్తాం? మూడు మాటలు. ఒక మాట ఇస్తే నీకు శ్రద్ధ లేదని గుర్తు, మూడు మాటలు ఇస్తే నువ్వు శ్రద్ధతో చేస్తున్నావని గుర్తు. నువ్వు నీళ్లు పళ్ళెంలో పోస్తున్నానని పోయకూడదు, ఈశ్వరుడు అందుకుంటున్నాడని పోయాలి. అది ఎంత తేడా ఉంటుందో ఆ పోయడానికి. శ్రద్ధామివ విమానితాం, అవమానింపబడినటువంటి శ్రద్ధలా ఉంది సీతమ్మ. నిజంగా ఆలోచించండి, సీతమ్మ అలా ఉన్నది రావణుడా? ఆయన వేదం చదువుకున్నాడు, ఘన జటా చదువుకున్నాడు, చేసేవి ఇలాంటి పనులు చేస్తున్నాడు, ఇక వేదం చదువుకోవడం ఎందుకు? ఆయన శ్రద్ధ అవమానింపబడింది, వేదాన్ని తిరస్కరిస్తున్నాడు, దోషం ఆయనది. ఆయనది దోషం చూడడానికి సీతమ్మ అవమానింపబడిన శ్రద్ధలా ఉంది. అంత గొప్ప తల్లి అలా ఉండడం ఏమిటి మరి? ఇది మహర్షి యొక్క రచనలో చమత్కారం. శ్రద్ధామివ విమానితాం పూజామివ పరీక్షీణాం, క్షీణించిపోయిన పూజలా ఉంది. ఓ గంట పూజ చేసేవాడివి, ఓ రెండు మూడు నెలల నుంచి 10 నిమిషాలే చేస్తున్నావు, ఏ ఎందుకని? నీ పూజ తగ్గిపోయిందంటే డాబు సరి కబుర్లు చెప్పకు, నీకు లోపల శ్రద్ధ నశించిందని గుర్తు. అది ఎలా ఉంటుందో ఆవిడ ఎలా ఉంది. అసలు రహస్యం పైకి శివ పూజలు చేసి సీతమ్మని ఎత్తుకొచ్చిన రావణుడి పూజలు అంత గొప్పగా ఉన్నాయి. చెప్పారా అలా చెప్పారా మహర్షి? చెప్పరు, చెప్పకుండా చెప్తారు. ఇవి వంట పట్టాయనుకోండి మీరు అలా బతకలేరు, మీ మనసు అంగీకరించు. కాబట్టి ఇన్ని ఫలితాలు తెచ్చే పాపం నీకు కావాలా? వద్దు. కాబట్టి వెళ్ళకూదని జోలికి. ఎంత గొప్ప ప్రతిపాదన చేస్తుందో సుందరకాండ, అందుకే అది పారాయణ కాండైంది, ఉపాసన కాండైంది. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ రోడ్ నెంబర్ 92 జూబ్లీహిల్స్ హైదరాబాద్ 596. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.